Hello friends, hi, welcome back to my channel Arpitha Ravella I to Z. Iroju nen chicken biryani rice cooker lo ela cheyalo chustunnanandi. Chala easy process idi. Chala simple ga ayipothundi oka 10 minutes lo manaki time kuda ekku pattadu. Taste kuda chala baaguntundi. So ela cheyalante first manam chicken ni baaga kadukoni rice cooker bowl lo vesukovali. Adi kadukoni pettukona tarvata bowl lo koncham salt vesukovali. Taste కి సరిపడ వేసుకోవాలండి కారం కూడా మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి సరిపడ కారం తర్వాత పసుపు కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు ఎందుకు వేసుకుంటామంటే మనకి బాగుంటుంది గ్రేవీ లాగా అండ్ ముక్క కూడా కొంచెం పులపులగా అలా ముక్కకంత పట్టిన తర్వాత టేస్ట్ బాగుంటుంది సో పెరుగు వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోవాలి So, one itni baga kalpuko alandi baga kalpukuni ko half an hour marinate chase pet koali, one ni kalpukunatrata ko half an hour side pet koali, kuncham danyal podikoda vescoali, and chai jira Tarwata biryani aku, dalchin chekka, biryani puvu, lavangailu, ilachi, kotumira karve paku, pudina, pachimichi. ఇవన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్ని ఒక హాఫ్ an hour కలిపి పెట్టుకుంటేనే మనకి బాగా బిర్యానీకి తెలుస్తుంది ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి చికెన్ కి సో మనం ఒక హాఫ్ an hour అయితే తప్పకుండా మారినేట్ చేసి పెట్టుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక పక్కకు పెట్టేసుకోవాలండి And కొంచెం oil వేయాలి ఎందుకంటే మనకి ముక్క ఉడుకుతది తర్వాత మనం రైస్ కుక్కర్ లో పెట్టేసిన తర్వాత కొంచెం oil వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదని కొంచెం oil వేసుకోవాలి వేసుకొని మనం కొద్దిగా సేపు ఒక హాఫ్ an hour సేపు పక్కకు పెట్టేసుకోవాలి అండ్ నేను పైన మళ్ళీ వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇంకా పుదీనా పమ్మలి పైన కూడా కొంచెం వేసుకొని పక్కకు పెట్టేసాను అండ్ మనం రైస్ కి ఒక బౌల్ లో కొంచెం వాటర్ వేసుకొని రైస్ కి ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ ఇంకా salt వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే మెత్తుకు ఇట్లా పట్టకుండా ఉంటుంది విడివిడిగా వస్తుంది తర్వాత బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసాను Water heat and throw the manam rice vases colandi. Rice manam baga udukani vodu, concham manak telustundi. Half boil and throwata, 60% aite chalu, 60% aina throwata, thisi, linda ka marinate chest pitkuna chicken untunigada, dan pina, half boil and rice vases koali. Vases koni, rice pina, manam malli kotumira pudina. ఇంకా కరివేపాకు వేసుకోవాలి అండ్ ఫుడ్ కలర్స్ అలాంటివి నేను వాడనండి ఇంట్లో పసుపు ఉంటుంది కదా పసుపులో కొంచెం వాటర్ వేసి ఇలా పైన వేసేస్తే సరిపోతుంది yellow కలర్ వస్తుంది మంచిగా ఉంటుంది కలర్ కూడా ఫుడ్ కలర్స్ అవైతే నేను వాడను తర్వాత పైన కొంచెం నెయ్యి కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది ఇదంతా మనం రైస్ కుక్కర్ లో పెట్టేసి బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అది ఆటోమేటిక్ ఉడికిన తర్వాత మనకి బటన్ పడిపోతుంది So, చూసారు కదా ఎంత బాగుందో రైస్ కూడా మనకి అంటుకోకుండా ఒకదానికొకటి పొడి పొడిగా వస్తుంది అండ్ బాగా ఉడుకుతుంది కూడా సో ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్